బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీయబోమన్న మేయర్ వ్యాఖ్యలు సంచలనంగా మాయాయి. మేయర్ సురేష్ బాబుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త మొత్తం మీ ఇంటి ముందు వేయిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ సంచలనంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే చెత్త బుట్టలతో మేయర్ ఇంటి ముందుకు జనం వెళ్లారు. అక్కడ నినాదాలు చేస్తున్నట్లు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మేయర్ ఇంటి ముందుకు చెత్తతో జనం వెళ్లారు. కడపలో చేసిన మేయర్ ఎమ్మెల్యే చెత్త యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇక మేయర్ ఇంటి ముందు జనం ఆందోళనకు దిగిన పరిస్థితి కడపలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మధు చెప్పండి. రచన, మనం చూడొచ్చు గత 4 రోజుల నుంచి కడప నియోజకవర్గంలో దాదాపు చెత్త ఎత్తడం లేదు, చెత్త పన్ను కట్టకపోతే చెత్త ఎత్తకుండా కడప మేయర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పి కడప ప్రజల దగ్గర నుంచి చెత్త ఎటువంటి చెత్త సేకరణ జరగలేదని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు కడప మేయర్ ఇంటిలో చెత్త వేసిన వైనం అయితే చూస్తున్నాం. దాదాపు 100-200 మంది కడప నియోజకవర్గ ప్రజలైతే ఇక్కడికి తరలి, భారీగా తరలి వచ్చి కొత్త చెత్త మేయర్ ఇంట్లో చేసి పడవేసిన వేయడము బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తుంది చూపిస్తుంది మనం చూడొచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చెత్త పన్ను ఎక్కడే కానీ వసూలు చేయకూడదంటూ కూటమి ప్రభుత్వ నేతలు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాన్ని బేకారాతు చేస్తూ కడప కార్పొరేషన్ పరిధి పాలక పక్షంగా ఉన్న వైసీపీ నేతలు, కడప మేయర్ సురేష్ బాబు కావచ్చు, కడప కార్పొరేషన్ సిబ్బంది కావచ్చు, అయితే ఏది ఏమైనా కడప కార్పొరేషన్ పరిధిలో ఈ చెత్త సేకరణ పోవడంపై పలు ఏరియాలలో చెత్త పేరకపోవడంతో దుర్భాషలకు ఎక్కువ రావడంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని చెప్పి కడప నగర ప్రజలైతే వాపోతున్నారు. అయితే మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు ఏదైతే చెత్త ఎత్తకుండా ఉన్నారో కడప మేయర్ ఇంట్లో చెత్త వేసినట్టయితే మనము బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. మనము చూడొచ్చు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా ముట్టడి చేశారు. అయితే ఈ అసలు ఏం జరిగింది అనే విషయం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏం జరిగింది? కడప నగరానికి 10 సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలం పాటు మేయర్ ఉన్నటువంటి సురేష్ బాబు గారు నగరంలో పారిశుద్ధ్యం లోపించేసింది. చెత్త ఎక్కడికక్కడ గుంపులు గుంపులో చేరిపోయింది. చెత్తని తొలగించాల్సినటువంటి బాధ్యత కార్పొరేషన్ సిబ్బంది పైన, అదేవిధంగా మేయర్ పైన, పాలక మండలి సభ్యుల పైన ఉందని చెప్పి గౌరవ కడప శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారు తెలియజేసి వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళకు గుర్తు చేస్తే ఈ రోజు మేయర్ గారు ఒక స్థానిక శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారి పైన అసత్య ఆరోపణలు చేసి ఆమె ఏమి తెలియదు నిన్న వచ్చిందని చెప్పి వేలంగా మాట్లాడడం అనేది చాలా దారుణం. నగరంలో పారిశుద్ధ్యం చెత్త ఏర్పడిందో అది తెలియచేస్తున్నందుకు ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ మేయర్ గారి ఇంటి వద్దకు వచ్చేసి ఈ రకంగా చెత్త అంతా పేరుకుపోయింది, మేము ప్రతిసారి పన్నులు చెల్లిస్తూ ఉంటాం కానీ గతంలో మాకు ఎవరేగాని చెత్త ఎత్తుకుపోవడం చూస్తూ మనం చూడొచ్చు. ఇలా ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు అయితే పోలీసులు అయితే చెదరగొట్టిన వైనం అయితే చూడొచ్చు. మనం ఏదైనా కూడా చూడొచ్చు, ఏది ఏమైనా కూడా పోలీసులు చెదరగొట్టున్న వైనము, పోలీసులు చెదరగొట్టున్న వైనం చూడొచ్చు. అయితే ఇంత ఇక్కడ మేయర్ ఇంటి దగ్గర, కడప నగరంలో మేయర్ ఇంటి దగ్గర స్వల్ప ఉధృత వాతావరణం చోటు చేసుకుందని చెప్పచ్చు. ఏది ఏమైనా కూడా గత ఐదు రోజులుగా కడప నగరంలో చెత్త సేకరణ జరగడం లేదని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున చెత్త కడప మేయర్ ఇంటి దగ్గరికి అయితే చెత్త తీసుకొని వచ్చి చెత్త వేసిన వైనం అయితే మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. చెత్త చాలా దారుణంగా మేయర్ ఇంట్లో చెత్త వేసిన వైనం అయితే మనం చూడొచ్చు. అయితే ఇది రాజకీయ దుమారమే లేపిందని చెప్పి తెలుస్తుంది. అయితే కడప నగరంలో కడప ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ గా ఈ ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా కడప నగరంలో కడప కార్పొరేషన్ పరిధిలో దాదాపు 4-5 రోజుల నుండి చెత్త సేకరణ జరగడం లేదని చెప్పి కడప నగర ప్రజలైతే వాపోతున్నారు. అయితే ఇదే అంశాన్ని కడప కార్పొరేషన్ అధికారుల దృష్టి కావచ్చు, మేయర్ దృష్టి కావచ్చు తీసుకెళ్ళినప్పటికీ కూడా కడప కార్పొరేషన్ అధికారులు అయితే ఎటువంటి స్పందన కలగలేదని చెప్పి ఎటువంటి